पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్ భగవద్గీత ఈరోజు తృతీయ అధ్యాయం కర్మయోగం గురించి మాట్లాడుకుందాం. కర్మయోగంలో మొదటగా అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. జాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. తండ్రి, కర్మ కంటే జ్ఞానము ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు కదా, అదే మీ అభిప్రాయం అయినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు నన్ను ఈ ఘోరమైనటువంటి కర్మ చేయమంటున్నారు? ఈ యుద్ధం మళ్ళా ఎందుకు నన్ను చేయమంటున్నారు? జ్ఞానమే ఉత్తమమైనది అయినప్పుడు ఈ కర్మ చేయాల్సినటువంటి అవసరం నిజానికి నాకేముంది? మీరు నాకు స్పష్టంగా తెలియచేశారు. ఏమని తెలియచేశారు? జ్ఞానమే ఉత్తమమైనటువంటిది అనేది. అంతేకాదు, దూరేణ హవరం కర్మ అని కూడా చెప్పారు. ఈ కర్మ తక్కువ, ఇది నికృష్టమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది కాదు. కర్మ ఎప్పుడూ కూడా నికృష్టమైనటువంటిది అనేటటువంటిది మీరు నాకు చెప్పారు. దూరేణ హవరం కర్మ అని చెప్పారు. అంతేకాదు, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యోభవ అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఆత్మవంతుడిగా ఉండు. ఇక్కడ ఈ కర్మలన్నీ కూడా, వేదాల్లో చెప్పినటువంటి కర్మలన్నీ కూడా త్రిగుణాలకు సంబంధమైనటువంటివే. కాబట్టి త్రిగుణాలకు సంబంధమైనటువంటి ఆ కర్మలను వదిలిపెట్టి, ఆ ద్వంద్వాలను వదిలిపెట్టి ఆత్మవాన్ భవ, ఆత్మవంతుడిగా ఉండు అని మీరు ఆశీర్వదించారు కదా. ఓ పక్కనేమో ఆ విధంగా చెప్తూ మరలా ఇంకో పక్కనేమో కర్మ చేయమంటున్నారు. అంతేకాదు, సంఖ్యానం చేసి నేనెవరో నాకు తెలియచేశారు. నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపము అనేది మీరు నాకు తెలియచేశారు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశ్య అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. ఓ పక్కనేమో నువ్వు దేహం కాదు అంటున్నారు, నీవు నిత్యుడవు అంటున్నారు. ఇంకో పక్కనేమో యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. ఇంకా ఎందుకు యుద్ధం చేయటం? ఈ జీవితం, ఈ మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి అంటే జ్ఞానమే అన్నది నాకు అర్థమైంది. జ్ఞానమే అని నాకు అర్థమైనప్పుడు నేను ఆ దృష్టితో ఉంటాను. మరలా మీరెందుకు నన్ను యుద్ధం చేయమంటున్నారు? ఇది అందుట్లో ఇప్పుడు ఈ ఘోరమైనటువంటి యుద్ధం అసలు నాకు ముందుకే ఇష్టం లేదు. వీళ్ళందరినీ కూడా చంపటం అనేది నాకు ఇష్టమే లేదు. అలాంటిది ఇప్పుడు మీరేమంటున్నారు, నన్ను యుద్ధం చేయమంటున్నారు? ఎందుకు నన్ను ఈ విధంగా వినియోగిస్తున్నారు అంటున్నాడు.
ఎందుకు నాకు ఈ విధంగా మీరు చెప్తున్నారు? తర్వాత శ్లోకంలో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. యా మిశ్రేణేవ వాక్యన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయోహం ఆప్నుయాం. నా బుద్ధిని మీరు భ్రమింపచేస్తున్నారు అంటున్నాడు. నా బుద్ధిని మీరు భ్రమింపచేస్తున్నారు. ఏ విధంగా భ్రమింపచేస్తున్నారట? రెండు చెప్తున్నారట. జ్ఞానము శ్రేయోదాయకమైంది అని చెప్తున్నారు. ఇక ఆ జ్ఞానదృష్టితో నేను ఉందామని నిర్ణయించుకుంటే మళ్ళీ యుద్ధం చెయ్యి, కర్మలు చెయ్యి అని చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటానికి నువ్వు అధికారివై ఉన్నావు కాబట్టి నువ్వు కర్మ చెయ్యి, మళ్ళీ నువ్వు ఫలాన్ని కోరవద్దు. అలా అని చెప్పేసి కర్మ మానేయవద్దు. ఇవన్నీ కూడా మళ్ళీ ఆ శ్లోకంలో చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే అసంగోస్త్వ కర్మణి. మానేద్దామన్నా కాదు అంటున్నారు, ఫలాన్ని ఆశించవద్దు అంటున్నారు, కర్మ చేయటానికి నువ్వు అధికారివి అంటున్నారు, నువ్వు కర్మ చెయ్యి అంటున్నారు, యుద్ధం చెయ్యి అంటున్నారు. ఓ పక్కనేమో ఇలాగ చెబుతున్నారు. ఏమవుతుంది? నన్ను భ్రమింపచేస్తున్నారు. అసలే నేను ఊగిసలాటలో ఉన్నాను. ఇక్కడ ఏ ఊగిసలాటలో ఉన్నాను? యుద్ధం చేయాలా వద్దా అనేది. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా నాకు ఎంతో కావలసినటువంటి వాళ్ళు. వాళ్ళతో నేను యుద్ధం చేయాలా వద్దా అనేటటువంటి సంశయంతో ఉండి దుఃఖానికి లోనై ఆ శోకంలో కూరుకుపోయి ఏది అధర్మమో ఏది ధర్మమో తెలియక నేను అలాంటి సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. నేను ఆశ్రయించి నేను మిమ్మల్ని కోరుకున్నాను. ఏమి కోరుకున్నాను అప్పుడు? యశ్రేయసాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాదిమాం త్వం ప్రపన్నం. నాకు కార్పణ్య దోషం వచ్చింది, అంటే నేను పూర్తిగా మోహంలో కూరుకుపోయాను. నాకు ఏది మంచో ఏది చెడో నాకు తెలవటం లేదు. ఈ దుఃఖం అన్నది నాకు అంతంత మాత్రంగా పోయేటట్లుగా ఏమి లేదు. నాగ్గా నేను ఈ దుఃఖాన్ని పోగొట్టుకోలేను. నాగ్గా నేను ఏది ధర్మమో ఏది అధర్మమో నేను తెలుసుకోలేను. నాగ్గా నేను నా మోహాన్ని పోగొట్టుకోలేను. నా అజ్ఞానాన్ని నేను పోగొట్టుకోలేను. ఇవి నాకు అర్థమైనాయి. నా అజ్ఞానాన్ని నేను పోగొట్టుకోలేను అన్నది తెలిసింది. నా మోహాన్ని నేను పోగొట్టుకోలేను అన్నది నాకు తెలిసింది. ఏది అధర్మమో ఏది ధర్మమో నాగ్గా నేను తెలుసుకోలేను అన్నది నాకు తెలిసింది. అలాగే నేను అనుభవిస్తున్నటువంటి ఈ దుఃఖం ఏదైతే ఉందో ఈ దుఃఖం అనేటటువంటిది ఇక్కడ దేనివల్ల కూడా నాకు పోదు అన్నది నాకు అర్థమైంది. నా దుఃఖాన్ని కూడా నేనుగా నేను పోగొట్టుకోలేను అన్నది నాకు అర్థమైంది. కాబట్టి కార్పణ్య దోషోపాత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢచేత యశ్రేయసాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాదిమాం త్వం ప్రపన్నం. నేను అలాగా మిమ్మల్ని ప్రార్థించాను. నాకు ఏది శ్రేయోదాయకమో దాన్ని నాకు చెప్పండి అన్నాను. శ్రేయోదాయకమైనటువంటిది ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది కదా. అటు జ్ఞానమైనా అయి ఉండాలి, లేదా ఇటు కర్మ అయినా అయి ఉండాలి. మీరిప్పుడు నన్ను ఏం చెప్తున్నారు, నాకు ఏం చెప్తున్నారు? అది ఉత్తమమైనటువంటిది అని చెప్తున్నారు, ఇది చెయ్యి అని చెప్తున్నారు. అది ఉత్తమమైనది అయినప్పుడు ఇది నేను ఎందుకు చేయటం?
నన్ను ఇంకా మీరు భ్రమలో ఉంచవద్దు. దయచేసి నాకు ఏది శ్రేయస్కరమో అది ఒక్కటే చెప్పండి. జ్ఞానం శ్రేయదాయకం అనుకుంటే మీరు ఆ మాట చెప్పేసేయండి నాతో. ఇవన్నీ వదిలిపెట్టేసేయి, ఈ కర్మలన్నీ కూడా వదిలిపెట్టేసేసేయి అంతే. ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపానివని నువ్వు తెలుసుకున్నావు కదా, కాబట్టి నువ్వు శుభ్రంగా ఈ అరణ్యాలకు వెళ్ళిపోయి నిన్ను నువ్వు స్మరించుకుంటూ నువ్వు కూర్చో. ఇలాని మీరు చెప్తే ఇదే ఉత్తమమైనది అని, ఇదే శ్రేయోదాయకము అని మీరు చెప్తే నేను అలాగ వెళ్ళిపోతా. లేదా ఇక్కడ నువ్వు ఈ కర్మలన్నీ కూడా చేసుకుంటూ కూర్చో, అలాగే ఈ యుద్ధం కూడా చేసుకుంటూ కూర్చో, ఇదే నీకు శ్రేయోదాయకము అని మీరు కనుక చెప్పేటట్లయితే ఇంకా ఈ జ్ఞానం కూడా నేను వదిలిపెట్టేస్తాను. ఇక్కడ నేను పూర్తిగా ఈ కర్మల మీద దృష్టి పెట్టుకొని ఈ కర్మలు ఆచరించుకుంటూ కూర్చుంటాను. ఏదో ఒకటి నాకు శ్రేయస్కరమైనటువంటిది, నేను ఏ విధంగా శ్రేయస్సు పొందగలనో అది నాకు ఒక్కటే చెప్పండి. తదేకం, రెండుగా చెప్పొద్దు, ఒక్కటే చెప్పండి అని అంటున్నాడు అన్నమాట. ఈ విధమైన ఆలోచన రావటానికి కారణం ఏంటంటే, సాంఖ్యయోగంలో మనకు రెండూ కూడా చెప్పటం జరిగింది. జ్ఞానము చెప్పారు, కర్మ గురించి చెప్పారు, రెండు విషయాలు కూడా చెప్పారు. అయితే ఇక్కడ అర్జునుడికి అర్థం కాలేదు అది. ఈ రెండూ కూడా వేరు వేరు అని అనుకుంటున్నాడు. ఈ రెండూ కూడా వేరు కాదు అనేది అర్థం కాలేదన్నమాట. అర్థం కాకపోవటం వల్ల ఈ భ్రమలో పడ్డాడు. మనకి ఏం చెప్పారు అక్కడ? ఒక శ్లోకం అర్జునుడికి గుర్తు వచ్చినట్లయితే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు. ఏ శ్లోకం? కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త మనిషిన జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం. ఈ శ్లోకం గుర్తు రాలేదు అర్జునుడికి. ఏమంటున్నారు? కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనిషిన జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం. ఆ అనామయమైనటువంటి ఆ పరమ పదాన్ని నువ్వు పొందుతావు. ఏమిటి అనామయమైనటువంటి, ఏ అంటూ లేనటువంటి ఆత్మపదాన్ని నీవు పొందుతావు అన్నది అక్కడ తీసుకోవాలి. అలా నీవు ఉండాలి అంటే నీకు ఇక్కడ కర్మలు ఏ విధంగా చేయమంటున్నారాయన? కర్మజం బుద్ధియుక్తాహి, బుద్ధిని యుక్తం చేసి కర్మలు చేయమంటున్నారు. బుద్ధిని యుక్తం చేసి కర్మలు చేయమంటున్నారు. ఫలం త్యక్త్వా, ఫలం గురించి ఆలోచించుకు. నీ ముందున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నీవు శ్రద్ధగా బుద్ధిని యుక్తం చేసి ఆ పని చెయ్యి, ఫలం ఏది రావాలో అది వస్తుంది. ఫలం త్యక్త్వా అని అక్కడ మనకు చెప్పారు. ఆ విధంగా చేసినట్లయితే జన్మబంధ వినిర్ముక్త, ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడిపోతావు. పదం గత్యంత అనామయం, ఆ అనామయమైనటువంటి పరమ పదాన్ని నీవు పొందుతావు అన్నది మనకు అక్కడ చెప్పారు. బుద్ధిని యుక్తం చేయటం అంటే ఏమిటి? అక్కడ మనం మాట్లాడుకున్నాం, యుక్త అన్న మాటకు నిజంగా అర్థమేమిటి? భగవద్గీతలో మనం చూసినట్లయితే చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే యుక్త ఇచ్చుచ్యతే. యుక్తం అన్న మాటకు అర్థమేమిటి? మనస్సు ఆత్మ మీద లగ్నం చేయటమే. ఆత్మ అంటే ఏమిటి? నీ స్వరూపమే, అది నీవే. నీవే అంటే ఏమిటి? ఈ దేహంగా నీవు కాదు, నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపానివి నీవు అని తెలుసుకొని, ఆకారం కాదు నిరాకారమైన నీవు ఆత్మస్వరూపానివి, నీవు సత్యమై ఉన్నావు, నీవు నిత్యమై ఉన్నావు, నీవు నిరాకారమై ఉన్నావు, నీవు శాశ్వతమై ఉన్నావు, నీవు అప్రమేయుడవై ఉన్నావు, అలాగే
నిర్వికారమై ఉన్నావు, నిరంజనుడవై ఉన్నావు, నిర్మలుడవై ఉన్నావు. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి అని నీ గురించి నీకు చెప్పటం జరిగింది. అలాంటి నీ గురించి నీవు ఆలోచించుకుంటూ కర్మజం బుద్ధియుక్తాహి, కర్మజం కర్మ చెయ్యి, బుద్ధిని యుక్తం చెయ్యి, అంటే మనస్సు నీ మీద లగ్నం చేసుకో, అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండు. అలాగే ఫలం త్యక్త్వా, ఫలం ఏదొస్తే అది వస్తుంది, ఇది దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు నీకు ఫలం మీద ఆపేక్ష లేదు కాబట్టి నీవు భోక్తృత్వము లేకుండా చేసుకుంటున్నావు కాబట్టి అప్పుడేమవుతుంది, ఆ పరమపదాన్ని నువ్వు పొందుతావు. అలాగే ఇక్కడ చేస్తున్నటువంటిది, ఈ కర్మ చేస్తున్నటువంటిది ఈ దేహము అనేది నీకు అర్థమవుతుంది. ఎందుకని అర్థమవుతుంది, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు అనేటటువంటి దృష్టి నువ్వు ఏర్పరచుకుని ఉన్నావు కాబట్టి. కర్మజం బుద్ధియుక్త, ఈ బుద్ధిని ఎప్పుడైతే నీవు యుక్తం చేశావో అప్పుడు నీకు ఏమర్థమవుతుంది, ఈ దేహం నేను కాదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం దాని పనులు అది చేసుకుంటుంది అనేది నీకు అర్థమవుతుంది. నీవు దాన్ని ఆ విధంగా నువ్వు చూడగలుగుతావు. ఈ దేహానికి కూడా నేను ద్రష్టను అని నీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మలు చేసేది ఎవరు ఎప్పుడు, ఈ దేహం. ఎందుకని, నీవు నిరాకారమై ఉన్నావు, నిరవయవుడవై ఉన్నావు, నిష్క్రియుడవై ఉన్నావు, నీవు కర్తవు కాదు, ఆ విధంగా నీవు భోక్తవు కాదు. ఇది మనకు ఆ శ్లోకంలో చెప్పటం జరిగింది. ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి కర్మ చేయటము అన్నది ఉంది, అలాగే కర్మ చేస్తూ కూడా నీవు కర్మ చేయని నీవు నీవుగా ఉండటం అన్నది జరుగుతుంది. కర్మ చేసేది ఏది, దేహము. నీవు కర్మ చేయటం లేదు అనేటటువంటి దృష్టి నువ్వు ఏర్పరచుకుని కర్మ చేయని నీవు నీవుగా ఉండటము జరుగుతుంది. కర్మ చేసేటటువంటి దేహానికి నీవు ద్రష్టగాను మారటం జరుగుతుంది అన్నది మనకు అక్కడ ఆ శ్లోకంలో అర్థమవుతుంది. ఇది మనస్సులో ఉన్నట్లయితే ఇక్కడ ఈ ప్రశ్న రాదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయన్నమాట. కర్మ అనేటప్పటికీ అనేక రీతులుగా ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ లోకేస్మిన్ ద్విధ నిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్తున్నారు. ఈ లోకంలో రెండు రకాలుగా నేను తెలియచేయటం జరిగింది. అంటే ఈ లోకంలో రెండు విధాలు నేను, రెండు విధానాలు నేను తెలియచేయటం జరిగింది అని చెప్తున్నారు. రెండు విధానాలట. ఆ విధానాలకి ఏమంటున్నారైనా ద్విధ నిష్ట అంటున్నారు. నిష్ట అంటే ఏంటి అంటే ఒక క్రమశిక్షణ అని అనుకోవచ్చు, ఒక ఉపదేశము అని అనుకోవచ్చు, ఒక విధానము అని అనుకోవచ్చు. ఏది ఏమని అనుకున్నప్పటికీ కూడా రెండు విధానాలు మనకు ఆయన తెలియజేశారట. ఎప్పుడు తెలియజేశారు, పురా ప్రోక్త మయానఘ, ఎప్పుడో తెలియజేశారట. ఎప్పుడు తెలియజేసి ఉంటారు, బహుశా ఎప్పుడు సృష్టి మొదలైందో అప్పుడే తెలియజేసి ఉంటారు. అంటే ఎప్పుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా తెలియచేశారు, దేని ద్వారా తెలియచేశారు అంటే వేదాల ద్వారానే తెలియచేశారు అనుకోవాలి. ఎందుకని, వేదాలు అపౌరుషేయాలు, అంటే మానవ మాత్రుడు తన బుద్ధితో ఆలోచించి మాట్లాడినవి కాదు. భగవంతుడే స్వయంగా వాళ్లకు ఆ జ్ఞానాన్ని ఆ రూపంలో అందించటం జరిగింది. వాళ్ళ బుద్ధిలో ఆ విధంగా ఆ శబ్దాలు వినేటట్లుగా భగవంతుడు వాళ్ళని అనుగ్రహించారు.
కాబట్టి వేదాలను ఏమన్నారు అపౌరుషేయాలు అన్నారు అద్భుతమైనటువంటి ఆ జ్ఞానమంతా కూడా రాసులుగా ఉన్నప్పుడు దానంతా కూడా మనం అర్థం చేసుకుని ఆచరించడానికి వీలుగా వేదవ్యాస భగవానుల వారు నాలుగుగా విభజించారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆ వేదాలను మనం చూసినట్లయితే వేదాలలో ఏముంది పురాపోక్త నేను ఎప్పుడో చెప్పాను ఎప్పుడు చెప్పారు ఇదిగో వేదాలలో చెప్పారు అన్నమాట వేదాలు రెండుగా ఉన్నాయి ఒకటి వేద పూర్వము రెండు వేదాంతము వేద పూర్వము వేదాంతము వేద పూర్వంలో ఏం చెప్పబడి ఉంది అని మనం చూస్తే అనేక రకాలైనటువంటి కర్మల గురించి చెప్పబడి ఉంది వేదాంతంలో ఏం చెప్పబడి ఉంది అంటే కేవలము జ్ఞానం గురించి చెప్పబడి ఉంది ఇప్పుడు ఇక్కడ అదే చెబుతున్నారన్నమాట ఆయన ఏం చెబుతున్నారు లోకేస్మిన్ ద్విధ నిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇక్కడ సాంఖ్యులు అన్నప్పుడు జ్ఞానదృష్టి ఏర్పరచుకుని ఉన్నవాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలంటే సాంఖ్యానము అన్నప్పుడు విడగొట్టుకోవటము అని మనం చెప్పుకున్నాం అంటే సాంఖ్యానము అంటే జ్ఞానము ఇక్కడ యోగినాం అన్నప్పుడు కర్మ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు అన్నమాట జ్ఞానము కర్మ జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు కర్మలు చేసేటటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు కర్మలు చేసేటటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఏ విధంగా ఉండాలో దాని గురించి నేను వాళ్లకు తెలియచేశాను అలాగే జ్ఞానబోధ విని జ్ఞానబోధ మననం చేసుకుంటూ జ్ఞాననిష్ట ఏర్పరచుకునేటటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలో వాళ్లకు కావలసినటువంటి నిష్ట ఆ విధానాన్ని నేను తెలియచేశాను ఈ విధంగా రెండు రకాలుగా నేను తెలియచేయటం జరిగింది అన్నారు ఆయన ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి రెండు వేరు వేరా వేరే వేరే మార్గాల లేకపోతే ఒకదానికి ఒకటి సంబంధం ఏమైనా ఉందా అని ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకదానికి ఒకటి సంబంధం ఉంది నిజానికి ఈ రెండు కూడా వేరుగా వేరుగా లేవు ఈ రెండు కూడా సరైనటువంటి రీతిలో అర్థం చేసుకుని ఎవరైతే ఆ దృష్టి ఏర్పరచుకుంటారో వాళ్ళే ఇక్కడ ఈ జన్మలో ఏది పొందాలో అది పొంది ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతారు ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడేంటి కర్మలు అన్నీ కూడా మనకు మన పెద్దలు ఏ విధంగా చేశారు అంటే మత జీవితం కిందకి తీసుకొచ్చారు జ్ఞానం అనేటటువంటి దాన్ని దేనిలోకి తీసుకొచ్చారు అంటే ఆధ్యాత్మికతలోకి తీసుకొచ్చారు మతము ఆధ్యాత్మికత రిలీజియన్ స్పిరిచువాలిటీ అదే ఇక్కడ భగవంతుడు ఈ విధంగానే చెప్తున్నారన్నమాట వేదపూర్వంలో అంతా కూడా ఈ కర్మకాండల గురించే ఉంటాయి ఇక్కడ కూడా మనం రెండో అధ్యాయంలో చూసినట్లయితే ఆయన చెప్పారన్నమాట యామిమాం పుష్పితాం వాద అని చెప్పేసి ఈ వేదాలలో చెప్పినటువంటివి అన్నీ కూడా పుష్పాలు లాంటివే నువ్వు ఈ కర్మల్లో గనక కూరుకుపోయినట్లయితే నీకు స్వర్గ భోగాలు అనుభవించవచ్చేమో కానీ క్షీణే పుణ్యం మత్స్యలోకం విసందితే మళ్ళా నీవు ఇక్కడికి రావాల్సిన వాడివి అనేటటువంటిది మనకు రెండో అధ్యాయంలోనే చెప్పారు అయినా సరే ఆయన ఏమంటున్నారు ఇక్కడ నీవు కర్మలు ఆచరించాలి అంటున్నారు ఏ కర్మలు కేవలము భక్తిపరమైనటువంటి కర్మలే కాదు కర్మలు అంటే నిత్యకర్మలని నిమిత్త కర్మలని ఈ విధంగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి అసలు మనకి తర్వాత ఇక్కడ శ్లోకంలో కూడా చెప్తున్నారు అసలు క్షణం కూడా కర్మ జరగకుండా సాధ్యం కాదు నీవు ఈ దేహం నడుపుకోవాలి అన్నా ఈ దేహాన్ని పోషించుకోవాలన్నా నువ్వు కొన్ని కర్మలు చేయాల్సే ఉంటుంది అంటే ప్రతి క్షణము కూడా
ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ రాబోయే శ్లోకంలో చెబుతున్నారు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మ కృత్. కర్మ జరగకుండా ఒక క్షణం కూడా ఉండదట. అంటే ఇప్పుడు మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? కర్మ జరుగుతూనే ఉంటుంది, అలాగే జ్ఞానము, జ్ఞానదృష్టి ఎప్పుడు కూడా ఉండాలి. ఓ పక్క కర్మ జరుగుతూ ఉండాలి, మరో పక్క జ్ఞానదృష్టి ఉండాలి. ఈ రెండు కూడా మనం సమన్వయం చేసుకోవాలి. ఇదే ఇక్కడ కర్మయోగము అనబడుతుంది. ఆయన ఏం చెప్తున్నారు? జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మరలా ఇంకొక విషయం కూడా మనం గమనించుకోవాల్సింది ఉంటుందన్నమాట. కర్మలు ఇక్కడ అందరూ కూడా చేస్తూ ఉంటారు. కర్మలు ఏ దృష్టితో చేస్తున్నారు? నేను దేహం అనేటటువంటి దృష్టితోనే చేస్తున్నారు. ఈ దేహానికి ఏదో ఆ లాభం రావాలి, ఈ లాభం రావాలని కోరికలతో చేస్తూ ఉన్నారు, భక్తి పేరుతో చేస్తున్నారు. రకరకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, నోములు, వ్రతాలు, దీక్షలు, పూజలు, ఆరాధనలు, తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు ఎన్నో చేస్తూ 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 ఉన్నారు. ఏ విధంగా చేస్తున్నారు? ఇవన్నీ కూడాను నేను చేస్తున్నాను అనేటటువంటి దృష్టితో చేస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటటువంటి దృష్టితో నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాలి అంటే మళ్ళా నీవు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. నీవు ఆ కర్తృత్వాన్ని మీద వేసుకుంటున్నావు. కాబట్టి ఎప్పుడైతే ఆ కర్తృత్వాన్ని నువ్వు మీద వేసుకుంటున్నావో నీవు భోక్తగా మారి రేపు మళ్ళా నీవు జన్మలు పొందుతున్నావు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మన తండ్రి మనకేం చెప్తున్నారు అంటే, ఏ నిష్ఠతో ఉండమంటున్నారు అంటే, నేను చేస్తున్నాను అనేటటువంటి దృష్టి వదిలిపెట్టి కర్మఫలాన్ని ఆశించకుండా ఫలం త్యక్త్వా నీవు ఆ విధంగా ఉన్నట్లయితే అదేమవుతుందంటే కర్మ కర్మయోగంగా మారుతుంది. కర్మయోగేన యోగినాం, కర్మలు చేసేవాళ్లకు. ఇక్కడ యోగినాం అంటే కర్మలు చేసేవాళ్ళు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏం చెప్తున్నారు? కేవలము కర్మలు చేయమంటం లేదు, కర్మని యోగంగా మార్చుకోమంటున్నారు. ఇక్కడ కర్మని యోగంగా మార్చుకోమంటున్నారు. నువ్వు ఏ కర్మ చేసినప్పటికీ కూడా కర్మని యోగంగా మార్చుకోవాలి. కర్మని యోగంగా మార్చుకోవటం అంటే ఏ విధంగా? కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా. కర్మజం బుద్ధియుక్త హి, కర్మ చేయాలి. ఏ విధంగా చేయాలి? బుద్ధిలో ఏముండాలి, మనస్సులో ఏముండాలి? నేను ఆత్మస్వరూపాన్ని అని నీ గురించి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది. ప్రారంభవశాత్తు దానికి ఏది రావాలో అది వస్తుంది. నాకే సంబంధము లేదు, ఫలంతో నాకే సంబంధము లేదు. ఆత్మనైనా నాకు, ఆత్మనైనా నాకు ఏ సంబంధము లేదు. ఫలం త్యక్త్వా, ఫలంతో నాకే సంబంధము లేదు. నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది. ఆ దృష్టి ఏర్పరచుకుని నువ్వు ఉంటే అదేమంటారంటే కర్మ అనరు, కర్మయోగము అంటారు. కర్మ చేస్తూ నీవు పరమాత్మతో ఏకమై ఉంటున్నావు అక్కడ. సరే, బాగానే ఉంది. ఇంకోటి ఏంటి? జ్ఞానయోగేన సాంఖ్యానాం. సాంఖ్యానం అంటే ఏమిటి? జ్ఞానబోధ విన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి తెలుసు. ఏమని తెలుసు? ఉపనిషత్తులు విని ఉండవచ్చు, లేదా భగవద్గీత విని ఉండవచ్చు. వీటి ద్వారా వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అర్థమైంది అన్నమాట. బాగానే ఉంది, నువ్వు ఆత్మస్వరూపానివి. అయితే ఇది వాచాజ్ఞానం కాకూడదు. వాచాజ్ఞానం అంటే ఏమిటి? అహమాత్మ, అహం బ్రహ్మస్మి, శివోహం అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నీ దృష్టి దేని మీద ఉంది?
నువ్వు జ్ఞానంతోనే ఉన్నావు, నువ్వు శ్రవణం చేసావు బాగానే ఉంది, గురువు దగ్గర కూర్చుని శ్రద్ధగా శ్రవణం చేసావు, నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మస్వరూపానివి అని ఆత్మలక్షణాలన్నీ కూడా నువ్వు విన్నావు శ్రద్ధగానే, అయితే వాటిని ఆచరణలోకి తీసుకోవటం లేదు. నువ్వు ఆచరణలోకి తీసుకోకుండా ఏమంటున్నావు అంటే అహమాత్మ అంటున్నావు, నేను ఆత్మస్వరూపాన్ని అంటున్నావు. నేను అన్నప్పుడు నీ దృష్టి ఏ విధంగా ఉంది? దేహం మీదే ఉంటుంది. అంటే ఇప్పుడు మరి నువ్వు జ్ఞానంతో ఉన్నావు కదా, జ్ఞానం అయితే ఉంది కానీ అది వాచా జ్ఞానమే కానీ నీవు ఆత్మగా ఉండటానికి ఉపయోగపడేటటువంటిది కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నిధిధ్యాసన చేయాలి. నిరంతరము కూడా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నీ లక్షణాల ప్రకారంగా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నీవు ఎంతటి వాడివో ఎట్టివాడివో నీవు ఎలా ఉన్నావో నీ లక్షణాలు, ఆత్మగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని నీవు నిరంతరము కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే అది వాచా జ్ఞానంగా ఆగిపోకుండా జ్ఞానం అనేటటువంటిది జ్ఞాన యోగంగా మారుతుంది. భగవంతుడు మనకు ఈ రెండు కూడా మనకు తెలియచేశారు. సరే, సాంఖ్య జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ దృష్టితో ఉండాలి, పని చేయకుండా కేవలము నీ దృష్టితో నిన్ను నువ్వు స్మరించుకుంటూ ఉన్నప్పుడు, జ్ఞాన దృష్టితో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, ఈ రెండు కూడా నేను తెలియచేశాను అన్నారు. ఈ రెండు నిజానికి వేరు కాదన్నమాట. ఎందుకని, ఇక్కడ పని చేయకుండా అది ఎవరికి కుదరనే కుదరదు. ప్రతి క్షణము అన్నట్లుగా ఏదో పని జరుగుతూనే ఉండాలి. నువ్వు దేహంతో పని చేయకపోయినా మనసులో ఆలోచనలు కదలాడుతూ ఉన్నాయి. నువ్వు కూర్చుని ఉన్నావు అనుకో, ఎవరన్నా వచ్చి ఏం చేస్తున్నావురా అంటే ఆలోచిస్తున్నానండి అంటావు. అంటే ఆలోచన అనేది ఒక కర్మ, అక్కడ జరుగుతూనే ఉంది కర్మ. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే కర్మ జరుగుతుందన్నమాట. అయితే నేను ఆలోచిస్తున్నాను అని అంటున్నావు, నువ్వెవరు? ఆలోచన ఎక్కడిది? మనస్సుది. నువ్వు మనస్సువా లేక ఆత్మవా? ఈ విశ్లేషణ నువ్వు ఏర్పరచుకోవాలి. అంటే ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది, నీవు జ్ఞానదృష్టితో ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రెండూ కూడా ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. జ్ఞానము కర్మ రెండూ కూడా సమన్వయం చేసుకోవాలి. అలాగే నీవు కొన్ని కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటివి అంటే మతానికి సంబంధమైనటువంటి కర్మలు కూడా నువ్వు చేస్తూ ఉండాలి అన్నది మనకు భగవద్గీత చెబుతుంది. వాటిల్లో ప్రత్యేకించి యజ్ఞదాన తపోకర్మలు ఆచరించాలి అన్నది భగవద్గీత చెబుతుంది. ఇప్పుడు ఆ కర్మలు ఎందుకు చేయటం? నువ్వు యజ్ఞదాన తపోకర్మలు చేసినప్పటికీ కూడా కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా, ఫలాన్ని నువ్వు ఆశించకూడదు. నువ్వు యజ్ఞం చేస్తున్నప్పటికీ కూడా, దానం చేస్తున్నప్పటికీ కూడా, త్రివిధ తపస్సులు ఆచరిస్తున్నప్పటికీ కూడా ఫలం త్యక్త్వా, ఫలంతో నీకే సంబంధము లేదు. ఎందుకని? నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు కాబట్టి. మరి ఎందుకు చేయాలి ఇవని అంటే నీవు నీ దోషాల నుంచి బయటపడటం కోసము. నీ దోషాల నుంచి నీవు బయటపడటం కోసం నీవు కర్మలు ఆచరించి తీరాలి. ఎప్పటి వరకు ఆచరించి తీరాలి? ఈ దేహం ఉన్నంత వరకు ఆచరించి తీరాలి. ఎందుకు ఆచరించి తీరాలి? ఈ కర్మలు ఏ కర్మ అయినప్పటికీ కూడా దోషంతోనే కూడి ఉంది అని మన తండ్రి మనకు ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు. ప్రతి కర్మ కూడా దానిలో ఎంతో కొంత దోషం ఉంటుందట. ఆ దోషాలు నిన్నేం చేస్తాయంటే నీవు నీవుగా ఉండటానికి అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి క్షణము కూడా నీవు జ్ఞానదృష్టి ఏర్పరచుకొని అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ
ఆ దృష్టి ఏర్పర్చుకొని కర్మలు ఈ దేహం చేస్తున్నాయి ఆ ఫలంతో నాకే సంబంధము లేదు అని లోపల స్థిరపరచుకొని అలాగా ఉండాలి అలా ఉండి ఈ కర్మలు నువ్వు చేస్తూ ఉండాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు ఈ యజ్ఞదాన తపోకర్మలు ఎందుకు చేస్తున్నాము యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనీషిన నీవు పవిత్రుడవ్వటానికి నీవు పవిత్రుడు అవ్వటం కోసము అంటే శుద్ధి పడటం కోసం నువ్వు ఈ కర్మలు ఆచరించాలి మరి జ్ఞానం ఎందుకోసం మోక్షం కోసం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది ఈ యజ్ఞదాన తపోకర్మలు కానీ ఇంకా రకరకాలైన పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ వీటిలో ఏవైనప్పటికీ కూడా వీటిగా ఇవి మోక్షాన్ని నీకు ఇవ్వవు బాగా గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా మత జీవితానికి సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా నీకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే నీవు పవిత్రంగా మారటానికి ఉపయోగపడతాయి నీవు పవిత్రంగా మారటానికి శుద్ధి పడటానికి ఉపయోగపడతాయి శుద్ధి పడితే ఏమవుతుంది జ్ఞానాన్ని స్థిరపరచుకోవటానికి వీలవుతుంది జ్ఞానాన్ని స్థిరపరచుకోవటానికి వీలవుతుంది జ్ఞానం స్థిరపడితే ఏమవుతుంది మోక్షం పొందుతావు జ్ఞానము అనేటటువంటిది మోక్షం పొందటానికి కర్మలు అనేటటువంటివి శుద్ధి పడటానికి కాబట్టి ఇప్పుడు ఈ జీవితం సాగుతూ ఉంది సాగుతూ ఉన్నప్పుడు ఇవి రెండూ కూడా నీకు అవసరమే ఒక కారులో నువ్వు ప్రయాణం చేస్తున్నావు మార్గం స్పష్టంగా ఉంది కారు చక్కగా ఉంది దానిలో పెట్రోల్ కూడా బాగానే ఉంది వర్షం పడుతుంది వర్షం పడుతున్నప్పుడు నీవు కారులో ప్రయాణం చేయాలి అంటే వైపర్ వేసుకొని వెళుతూ ఉండాలి ఎప్పటి వరకు నువ్వు గమ్యం చేరే అంతవరకు కూడా ఆ వర్షం వస్తూనే ఉందనుకో వర్షం వస్తూనే ఉంది నువ్వేం చేయాలి ఆ వైపర్ వేసుకొని కారులో నీవు నీకు ఆ మార్గం స్పష్టంగా కనపడేలాగా చేసుకుంటూ ఉండాలి వైపర్ వేసుకుని తుడుస్తూ ఉంటే ఏమవుతుంది కారు నీకు మార్గం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది స్పష్టంగా కనపడుతూ ఉన్నప్పుడు మాత్రమే నీవు గమ్యాన్ని చేరగలుగుతావు అలా కాకుండా ఒకసారి నేను తుడుచుకున్నాను అని చెప్పి నీవు వైపర్ ఆపేసేసి కారులో ప్రయాణం చేస్తే నీవు గమ్యం చేరలేవు ప్రమాదానికి గురవుతావు ప్రమాదము అంటే మరణమే మరణమే అంటే మరలా జన్మ తీసుకోవటమే మరలా మరణము జన్మ అంటే అది అజ్ఞానంలో మరలా కూరుకుపోతావు ఇది అర్థం చేసుకోవాలి కాబట్టి చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఈ త్రికరణాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో మనస్సు వాక్కు దేహము ఈ మూడిటి ద్వారా కర్మ జరుగుతున్నంత కాలము కూడా నీవు శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి యజ్ఞ దాన తపోకర్మల ద్వారా శుద్ధి చేసుకోవాలి అనేటటువంటిది మన తండ్రి మనకు చెబుతున్నారు కాబట్టి ఎప్పుడూ కూడా యజ్ఞ దాన తపోకర్మల్ని వదలకూడదు యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనీషిన నీవు పవిత్రుడవ్వటానికి ఇది ఎంతో నీకు ఉపయోగపడేటటువంటిది వేరే మార్గం లేనే లేదు దీన్ని బాగా అర్థం చేసుకోండి ఒక ప్రక్కనేమో ఈ దృష్టి ఏర్పరచుకోవాలి ఏ దృష్టి ఏర్పరచుకోవాలి జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవాలి అంటే నీ చూపు నీ మీద ఉండేలాగా నిన్ను నువ్వు స్మరించుకునేలాగా ఉండాలి మరోవైపు ఈ కర్మలు ఆచరించుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా వీటిలో కూడా నీవు యజ్ఞం చేస్తున్నా దానం చేస్తున్నా త్రివిధ తపస్సులు ఆచరిస్తున్నా ఫలం త్యక్త్వా ఫలాన్ని ఆశించకుండా చేయాలి
నీవు ఏ పూజ చేస్తున్నా, ఏ నోము నోస్తున్నా, ఏ తీర్థయాత్రలకు వెళుతున్నా, ఏ గుళ్ళకు వెళుతున్నా, ఎప్పుడు ఏది చేస్తున్నా నీ దృష్టి ఏ విధంగా ఉండాలి? ఫలం తక్వ కర్మజం బుద్ధియుక్తాహి ఫలం తక్వ. ఆ దృష్టి నువ్వు ఏర్పరచుకుని ఉండాలి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ సత్కర్మలు ఆచరించాలి. సత్కర్మలు ఆచరించటం అంటే యజ్ఞదానాలు తపోకర్మలతో పాటుగా ఇలాగ సద్గ్రంథాలని పఠనం చేయటం, శ్రీమద్ భగవద్గీత, మహాభారతం వీటిని పఠిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన దోషాల నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది. మహాభారతం కూడా మనం చూసినట్లయితే ఈరోజు మహాభారతాన్ని ఎవరైతే పఠిస్తూ ఉన్నారో వాళ్ళు సర్వ పాపాల నుండి అంటే సర్వ దోషాల నుంచి కూడా బయటపడతారు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనం ఏ ధర్మాలు ఆచరించాలో మనకు తెలియదు. ఏది ధర్మమో ఏది అధర్మమో కూడా మనకు తెలియదు. ధర్మాధర్మ విచక్షణ గురించినటువంటి అవగాహన మనకు ఏర్పరచటం కోసమే వ్యాస భగవానుల వారు మనకు మహాభారతాన్ని మనకు అందించారు. ఇప్పుడు ఈ రోజున ఈ ధర్మాధర్మ విచక్షణ అనేటటువంటిది కోల్పోయి ఉన్నారు అందరూ కూడా. ధర్మాధర్మ విచక్షణ మనం ఏర్పరచుకోనప్పుడు మన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను మనం ఆచరించినప్పుడు అది సామాన్య ధర్మాలు, అలాగే వ్యక్తిగత ధర్మాలు, అన్నిటిని మించి మోక్ష ధర్మాలు. వీటిని మనం ఆచరించినప్పుడు మాత్రమే మనం మోక్షం పొందటానికి అర్హులము. ఇది మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇవన్నీ కూడా ఆచరిస్తున్నాము, యజ్ఞదాన తపకర్మలు ఆచరిస్తున్నాము, జ్ఞానదృష్టితో ఉన్నాము, ఈ రెండూ సరిపోతాయా అనేది కొంతమందికి ఆలోచన రావచ్చు. యజ్ఞ దాన తపోకర్మలు ఆ విధంగా మనం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే తపస్సు అన్నప్పుడు శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి త్రివిధ తపస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తున్నప్పుడు ధర్మాలు అనేటటువంటివి వాటితో పాటుగా మీకు వచ్చి చేరుతాయి. అలాగే సద్గ్రంథమైనటువంటి సాక్షాత్తు పరమాత్మ బోధించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి దైవీ సంపద ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా మనం ఆచరణలోకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా మత జీవితం కిందకే వస్తుంది. ఇవన్నీ ఆచరించటం, దైవీ సంపద పెంచుకోవటము, అసురభావాల్ని పోగొట్టుకోవటము, యజ్ఞదాన తపోకర్మలు ఆచరించటము, సద్గ్రంథ పఠనం చేయటము, సత్సంగము చేయటము, సాధు సత్పురుషులతో వాళ్ళ సాన్నిధ్యంలో ఉండటము, అలాగే ఇతరులకు సహాయం చేయటము, ఇలాంటివన్నీ కూడా మత జీవితం కిందకే వస్తాయి. ఇటు వచ్చి ఆధ్యాత్మిక జీవితం, శ్రవణం చేయటం, మననం చేయటం, నిధిధ్యాసన, ఈ విధంగా మనకు చెప్పారు. ఒక రకంగా చూస్తే మనకి ఇది ఏమనిపిస్తుంది అంటే ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ఉంది. దేన్ని వదిలిపెట్టడం అన్నది కుదరదు. అది వేరు కాదు, ఇది వేరు కాదు. చాలామంది ఏంటంటే ఇది వేరు అది వేరు అనుకున్నారు. అది వేరు కాదు, ఇది వేరు కాదు. మనం శ్రీమద్ భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే పూర్తిగా ఇవి రెండూ కూడా కలిసే ఉన్నాయి అన్నది అర్థమవుతుందన్నమాట. తర్వాత శ్లోకంలో మనం చూసినట్లయితే న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోశ్నుతే నచ సన్యస్యనా దేవా సిద్ధిం సమధిగచ్చతి. ఈ శ్లోకంలో కూడా ఇదే చెప్తున్నారు మనకి స్పష్టంగా. నీవు కర్మలు ఆచరించకపోయినట్లయితే నైష్కర్మ్యము అన్నదాన్ని నువ్వు పొందలేవు. నైష్కర్మ్యము అన్నారు. నైష్కర్మ్యం అంటే కర్మ చేస్తే ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. ఫలితం వస్తే ఏమవుతుంది? ఆ ఫలాన్ని నువ్వు అనుభవించడానికి మరలా జన్మ వస్తుంది. ఇది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అసలు నేను కర్మ చెయ్యను అంటే కుదరదు. ఎందుకని?
నీ దోషాలు పోవాలి కాబట్టి నువ్వు కర్మ చేయాలి. కర్మ చేయాలి, దోషాలు దాని ద్వారా దోషాలు పోగొట్టుకోవాలి. అలాగే ఫలం అనుభవించటం అనేటటువంటిది నాకు సంబంధం లేదు అనేది ఒకటి లోపల ఏర్పరచుకోవాలి. నీవు భోక్తవు కాకూడదు, అలాగే అసంగుడవు కాకూడదు. అంటే కర్మ చెయ్యాలి, నేను కర్మ చెయ్యను అని నీవు అనకూడదు. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నారు ఆయన, నీవు కర్మలు ఆచరించకపోయినట్లయితే నీకు నైష్కర్మ్యం సిద్ధించదు అని చెబుతున్నారు. అంటే నీవు నీ దోషాల నుంచి నీవు బయటపడలేవు, కాబట్టి నువ్వు కర్మలు ఆచరించాలి. దాన్ని మళ్ళీ ఇంకో రకంగా చెబుతున్నారన్నమాట, నేను కర్మలు ఆచరించను అని చెప్పేసి నువ్వు వాటన్నిటినీ వదిలేసేసి ఇక్కడ నువ్వు ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ బాధ్యతలన్నింటినీ కూడా వదిలేసి, బాధ్యతలు కూడా ఇక్కడ నీ కర్మలే అవుతున్నాయి, ఈ ధర్మాలు కూడా కర్మలే అవుతున్నాయి అన్నమాట. నువ్వు భార్యగా ఉన్నావనుకో, నీకు భార్య ధర్మాలన్నీ వస్తాయి. అలాగే నువ్వు భర్తగా ఉన్నప్పుడు నీకు భర్త ధర్మాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. ఇవన్నీ కూడా నీ కర్తవ్య కర్మలు అంటారు. ఈ కర్మలన్నీ కూడా నువ్వు వదిలేసేసి ఇక్కడ నువ్వు ఏది చేయాలో దాన్ని వదిలిపెట్టేసి నేను ఈ అరణ్యాలకు వెళ్తాను అని చెప్పేసి నువ్వేదో సన్యాసం తీసుకున్నాను అని నీవు అరణ్యాలకో హిమాలయాలకో నువ్వు వెళ్ళిపోతే దానివల్ల నీవు సిద్ధి పొందవు అని చెబుతున్నారన్నమాట. నచ్చ సన్యాస్యనా దేవ సిద్ధిం సమధిగచ్చతి, ఆ విధంగా నీవు పొందలేవు అని చెబుతున్నారు. కర్మలు మానేసినంత మాత్రాన నీవు సిద్ధి పొందవు, నీవు సన్యాసం తీసుకున్నంత మాత్రాన నీవు జ్ఞానసిద్ధి పొందవు. కర్మలు ఆచరిస్తున్నప్పుడే నైష్కర్మ్యం పొందగలుగుతావు. అంటే కర్మల వల్ల ఇంతకుముందు నీకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలను నువ్వు పోగొట్టుకోవటానికి కుదురుతుంది. ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది, ప్రారంభం అన్నది ఒకటి ఉంది దేహానికి. నేను కర్మను చేయను 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 అని నువ్వు కూర్చుంటే, కళ్ళు మూసుకొని చేతులు ముడుచుకొని కూర్చుంటే ప్రారంభం అన్నది నిన్ను వదిలిపెట్టదు. ఎందుకు వదిలిపెట్టదు? నువ్వు ఏదో ఒకటి చేయాలి, ఆ చేసిన తర్వాత నువ్వు దానివల్ల సుఖమో దుఃఖమో ఇక్కడ అనుభవించాలి. నువ్వు ఏదన్నా ఒక పని చేస్తేనే దానివల్ల సుఖమో దుఃఖమో నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ప్రారబ్ధం అనేది ఏం చేస్తుంది అంటే నీ బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట, నీ చేత కర్మ చేయిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా కర్మ చేసినప్పుడు ఆ ప్రారబ్ధం అనేటటువంటిది క్షయమవుతూ ఉంటుంది. నేను అసలు ఏ కర్మ చేయను అంటే అది అసలు సాధ్యం కాదు అనేది అందుకోసమే. ఇది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి కర్మ జరుగుతూనే ఉంటుంది, నేను మానేస్తాను అనేటటువంటి ఆలోచన అసలు సరైంది కాదు. నువ్వు కర్మలు చేస్తూ ఉన్నప్పుడే నైష్కర్మ్యము అనేటటువంటి దాన్ని నీవు పొందుతావు. నైష్కర్మ్యము అంటే ఓ రకంగా ఇక్కడ కూడా మోక్షము అని అర్థం తీసుకోవచ్చు. కర్మ చేస్తూ ఉన్నప్పుడే కర్మకు అంటకుండా ఫలాన్ని ఆశించకుండా నీవు కర్మ చేస్తున్నప్పుడే నీవు మోక్షం పొందుతావు. అలాగే కేవలము కర్మల్ని వదిలిపెట్టేసి నేను సన్యాసం తీసుకుంటాను అని నువ్వు అంటే దానివల్ల నీవు సిద్ధి పొందవు, మోక్షము పొందవు, జ్ఞానం స్థిరపడదు. జ్ఞానం స్థిరపరచుకోవాలి, స్థిరపరచుకుని నిరంతరము కూడా ఆ దృష్టితో ఉండాలి. అదే ముక్త అవస్థ. అలాంటి ముక్తావస్థ నీవు పొందాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నీవు కర్మలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అర్జునుడిని ఏమంటున్నాడంటే యుద్ధం చేయంటున్నాడు. జ్ఞానబోధ చేసి యుద్ధం చేయమంటున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడు, ఇంత ఘోరమైనటువంటి యుద్ధం నేనెందుకు చేయాలి, నా పాటికి నేను పోయి కూర్చుని హాయిగా నన్ను నేను తలుచుకుంటూ ఉంటాను అంటున్నాడు.
ఇప్పుడు మనకి యుద్ధం ఏముంది? మనకి ఇక్కడ ఏమీ భీష్ముడు ద్రోణుడు ఇలాంటి వాళ్ళు లేరు. మనం ఎవరితో యుద్ధం చేయవలసిన లేదు. మన రాజ్యం ఎవడో కూడా పట్టుకుపోలేదు. కాబట్టి మనకి యుద్ధం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ యుద్ధం ఉంది. ఏది యుద్ధము? మన నిత్య జీవితంలో ప్రతి క్షణము కూడా మనకు యుద్ధమే. దేహభావన ఒకవైపు లాగుతూ ఉంటుంది. దేహభావన ఒకవైపు లాగుతూ ఉన్నప్పుడు అహంకారం, నేను ఈ దేహమే అనే భావన నిన్ను లాగుతూ ఉంటుందన్నమాట. ఆ అహంకారంతో పాటే మమకారము, దాంతోపాటే రాగద్వేషాలు, దాంతోపాటే కామక్రోధాలు, దాంతోపాటే కర్మలు, వాటి వల్ల జన్మలు. దీనిలో పడి నలుగుతూ నలుగుతూ ఉంటావు. ఇది సంసారం అనబడుతుంది. కాబట్టి నీవు ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధం చేయాలి. ఏ యుద్ధం చేయాలి? మనస్సు దేహభావన వైపు వెళుతూ ఉన్నప్పుడు అహంకారం, అహం ఆకారం, నేను ఈ ఆకారం అనే భావన మనస్సులో వస్తూ ఉన్నప్పుడు దాని నుండి నువ్వు బయటపడాలి. పడి నేను ఆత్మస్వరూపాన్ని అనే భావన లోపల ఏర్పరచుకొని దేహంగా నీ లక్షణాలు, దేహంగా నీ ఆలోచనలు, దేహానికి సంబంధమైనటువంటి కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు, వాటిని వదిలిపెట్టాలి. అవి వచ్చి నీ మీద పడుతున్నప్పుడు, మనస్సులోకి వస్తూ మనస్సును ఆక్రమిస్తున్నప్పుడు వాటితో యుద్ధం చేసి మనస్సుని తీసుకొచ్చి ఆత్మ మీద లగ్నం చేయాలి. చిత్తం ఆత్మన్యేవతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో అని మనకు భగవంతుడు చెప్పబోతున్నారు ముందు శ్లోకాల్లో, తర్వాత 6వ అధ్యాయంలో. ఆ విధంగా చేయాలి. చేస్తే ఇది యుద్ధము అనబడుతుంది. ఈ యుద్ధం చేయాలి. ఈ కర్మ మనం చేయాలి. ఇక్కడ ఈ యుద్ధం చేయమని అక్కడ ఆయన చెప్తున్నారన్నమాట. మనం కూడా ఈ యుద్ధాన్ని మనం ఆచరణలోకి తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే, మనం ఇక్కడ ఆ ముక్తావస్థ అనేటటువంటి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి వీలవుతుంది. తద్వారా విదేహముక్తి పొందటానికి సాధ్యమవుతుంది. ఇది మనం ఇక్కడ చేయాల్సినటువంటి పని. సరే, దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ దృష్టి ఏర్పరచుకుని నిరంతరము కూడా మన తండ్రి మనకు సాంఖ్యయోగంలో చెప్పినట్లుగా మీ స్వరూపాన్ని మీరు గుర్తు చేసుకుంటూ, మీ లక్షణాలను మీరు గుర్తు చేసుకుంటూ, ఈ దేహం దాని పనులు అది చేసుకుంటుంది. ఏది రావాలో దానికి అది వస్తుంది. ఏ ప్రారంభం అది అనుభవించాలో ఆ ప్రారంభం అనేది అనిపిస్తుంది. నేను కేవలము ఆత్మనై ఉన్నాను అని నిరంతరము ఆ దృష్టి ఏర్పరచుకుని ఉన్నట్లయితే ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యం ఏదో మీరు ఆస్వాదించడానికి వీలవుతుంది. దీన్ని అర్థం చేసుకుని యజ్ఞదాన తపోకర్మలు ఆచరిస్తూ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలకుండా ఆ దోషాల నుంచి బయటపడి ఈ దృష్టి ఏర్పరచుకుని ఆ పరమపదాన్ని మీరందరూ కూడా పొందాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. Oh.